This is Vijaya and welcome back to my channel Vijaya Pritam. Ivaru manamu bread to instant bread pizza ela cheskovalo chuddamu. Nenu ikkada fresh bread slices ni teeskunnanu. So deenni manam ela cheyali ani chuddam. Ippudu ila bread ki butter raasukundamu. దీన్ని ఇలా తిప్పేసి ఈ ట్రేలో పెట్టుకున్నాం. బటర్ పెట్టింది మనం కింది పెట్టేసుకొని ఇలా ప్లేస్ చేసుకుందాం. ఇప్పుడు పైన పిజ్జా సాస్ వేసుకుందాం. స్ప్రెడ్ చేసుకుందాము. ఇప్పుడు దీని మీద మనము మొజరెల్లా చీజ్ వేసుకుందాం. ఎంత మంచిగా ఈ చీజ్ని వేసుకుంటే మనకు పిజ్జా అంత టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇందులో పెటల్స్ లాగా కట్ చేసుకున్న ఆనియన్స్ని పెట్టుకుందాం. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, స్వీట్ కార్న్, ఆరిగానో, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం. కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుందాం. మళ్ళీ పైనుండి చీజ్ తోటి టాపింగ్ చేద్దాము. సో మనకు ఇంట్లో బ్రెడ్ ప్యాకెట్ ఉంటేనే ఉంటుంది, పిల్లలు కానీ అందరు కానీ ఇష్టపడతారు ఈ పిజ్జాని. సో మనం ఇలా ఇన్స్టాంట్గా చేసి ఇస్తే అది కూడా చాలా హెల్దీ. సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకున్నాము, ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకుందాం. దీంట్లో ఇలా స్టాండ్ పెట్టేసి మూత పెట్టేసుకుందాము. ఒక 5 మినిట్స్ దీన్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకుందాం. 5 మినిట్స్ అయింది, మూత తీసేసి సింగులో పెట్టుకున్నాంలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకుందాం. జాగ్రత్తగా పెట్టేసుకుందాం, చాలా వేడిగా ఉంది. మూత పెట్టేసుకుందాము. ఇలా ఒక 10 మినిట్స్ పెట్టేద్దాం. మీడియం ఫ్లేమ్లో పెట్టాలి, హైలో పెట్టద్దు. మీడియం కంటే కొంచెం తక్కువనే పెడుతున్నాం. 10 మినిట్స్ అయింది, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. సో యమ్మీ, పిజ్జా రెడీ. ఇన్స్టంట్ బ్రెడ్ పిజ్జా రెడీ.